వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని గిర్నీబావిలో మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రిన్సిపాల్ కూరోజు దేవేందర్ ముందుగా సరస్వతీమాత సావిత్రిబాయి పూలే మదర్ తెరిసా చిత్రపటాలకు పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా మార్చి 8వ తేదీన మహిళల కొరకు ఈ వేడుకలను జరుపుకుంటున్నారని మన తెలంగాణ రాష్ట్రంలో మహిళల కోసం ప్రత్యేకంగా అంద ఉమెన్ క్లినిక్లకు ఆడవారికి మాత్రమే వైద్య పరీక్షలు నారీ శోభ పేరుతో ప్రత్యేక హెల్ప్ డే స్కూలు ఏర్పాటు చేయడం జరిగిందని వ్యాధి నిర్ధారణ నుంచి చికిత్స వరకు సమస్యలు గుర్తిస్తే పెద్ద దవాఖానలకు రెఫర్ చేస్తారని తెలిపారు. ఎత్ర నార్యంతు పూజ్యతే రమంతే తత్ర దేవత, స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు కొలువై ఉంటారని స్త్రీలను ప్రశంసించారు. తదనంతరం ప్రిన్సిపల్ పాఠశాలలలోని మహిళా ఉపాధ్యాయులను శాల్వలతో బొక్కేలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏటీపీ ప్రభాకర్, డిప్యూటీ వార్డెన్ రాజు, ఉపాధ్యాయులు సుకుమార్, సోమరాణి, సురేష్, కోటి, కిరణ్, రమేష్, బషీర్, వీరేందర్, కృష్ణమూర్తి, కర్ణాకర్, సంతోష్, సంపత్, సతీష్, సునీత, అనిత, కోమల, నాన్ టీచింగ్ సిబ్బంది బాలకొమరెల్లి, వెంకన్న, ఉస్మాన్, శేఖర్, నరేష్, రవీందర్, బుచ్చయ్య, అరుణ, రాధిక తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అంటే స్త్రీలకు పురుషులతో సమానంగా హక్కులు రైట్స్ ఇవ్వాలి, స్త్రీలు మరి పురుషులతో సమానం. ఈరోజు స్త్రీకి విద్య ఉన్నట్లయితే ఆ ఇంటి అంతా కూడా వెలుగులోకి వెలుగు నింపినట్టు ఉంటుంది. ఎందుకంటే యాక్చువల్గా ఏంటి, స్త్రీ ఆ ఇంట్లో ఫస్ట్ టీచర్,